హాయ్ అండి, అందరికి నమస్తే. మీ అందరికి మంచి పచ్చడి చూపిస్తున్నానండి. ఇప్పుడు సీజన్ కదా, మనకి పండు మిర్చి చింతకాయలు దొరుకుతూనే ఉన్నాయి కదా. ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది మనం మామూలుగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు డబ్బాలో. అప్పుడప్పుడు కావాలంటే కొద్దిగా మనం తీసుకొని తాలింపు వేసుకొని తినొచ్చండి. మామూలుగా ఇది ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకొని అలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోని మీకు చూపిస్తున్నాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు ఈ పండు మిర్చి అన్నిటిని దీంట్లో వేసుకుని కడిగి వేయండి. మీరు కిలో కానీ 2 కిలోలు కానీ ఎన్ని తెచ్చుకున్నా కిలో పండు మిర్చికి కిలో చింతకాయలు వేసుకోవచ్చు, లేదంటే 1/2 కిలోనే వేసుకోవచ్చు. పుట్టిన మట్టి ఇప్పుడు ఈ పండు మిర్చిని అన్నిటిని కూడా నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసి మీరు తొడిమలన్నీ తీసి ఒక క్లాత్ పైన దాదాపు ఫ్యాన్ గల్ కింద కానీ లేదంటే డ్రైగా ఉన్న కాటన్ క్లాత్ పైన మీరు ఒక 15 నిమిషాలు కానీ 1/2 గంట కానీ మనం కొంచెం ఆరబెట్టాలండి. ఆరబెడితేనే ఇవి మనకి కొంచెం తడి లేకుండా ఉంటాయి. మళ్ళీ మనం చేసిన తర్వాత కూడా నిలువ అన్నది ఉండాలి కాబట్టి మీరు ఇలా తొడిమలన్నీ తీసి మంచి కాటన్ క్లాత్ పైన ఇలా మనకి ఇప్పుడు ఈ చింతకాయలు అలాగే ఈ పండు మిర్చి రెండింటిని కూడా మనం శుభ్రంగా కడిగేసి దాదాపు 1 అవర్ వరకు మీరు ఆరబెట్టాలండి. తడి లేకుండా చూసుకోండి అంతే. నెక్స్ట్ మనం ఈ చింతకాయలని కూడా ఇవి బాగా మనకి తొడిమలన్నీ కూడా తీసేయాలండి. ఎలా తీయాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. ముందు మీరు కడిగేసి ఇవి కూడా మట్టి లేకుండా పైన బాగా రాసి కడిగేసి మీరు క్లాత్ పైన మీరు ఇలా ఉంచేయండి. డ్రై అయిపోయేంత వరకు మనకి పొడిగా అయ్యేంత వరకు మీరు వీటిని కూడా మనం ఒక క్లాత్ పైన వేసేసి ఉంచుకోవాలి. తొడిమలు చాలా గట్టిగా ఉంటాయండి, మనకి రావు. మనం కచ్చపచ్చగా రోట్లో దంచి గింజలు అలాగే ఈ తొడిమలు కూడా తీసుకోవాలి. ఎలా తీయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా వీటన్నిటిని కూడా మీరు తడి చేసి పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం ఇవన్నీ ఫ్యాన్ గాలి కింద మనం పెట్టేస్తే త్వరగానే ఆరిపోతాయండి. మీరు కేజీ పండు మిర్చికి కావాలంటే 1/4 కిలో చింతకాయలు కూడా వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయలు ఒక దాదాపు 4 5 పెద్దవి మనకి వెల్లుల్లిపాయలు పడతాయండి. పొట్టు తీసేసి రెడీగా పెట్టేసుకోండి. ఇది తయారు చేసే ముందు ఇలా ఈనలన్నీ తీసుకోండి. చూసారు కదా, ఇది ఇలా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. పక్కన చెత్త అంతా కూడా కంప్లీట్గా తీసి పక్కన పెట్టేసి అలాగే వెల్లుల్లి పొట్టు కూడా తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవి రోట్లో దంచుకోవాలండి. మిక్సీలో వేస్తే మనకు అంతగా నలగవు, బ్లేడ్లు పాడైపోతాయి మిక్సీలో ఉండే. మీరు ఇప్పుడు ఇదే రోట్లో ఏం చేస్తారంటే ఈ చింతకాయలు అన్నింటిని కూడా దంచి మనం దీంట్లో ఉండే గింజలు అనే ఈనెలు అన్నీ కూడా తీసేయాలి. చాలా రుచిగా ఉంటుందండి ఈ పండు మిర్చి చింతకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టమాటా కాంబినేషన్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనకి గట్టిగా ఉంటాయి ఇవి, త్వరగా రావండి ఈనెలు అన్నవి. మనం పచ్చపచ్చగా దంచి గింజలు అలాగే ఇటువంటి అన్నీ కూడా ఈనెలన్నీ సపరేట్ చేసేసుకోవాలి. కొంచెం ఓపికతో మనం తయారు చేసుకోవాలండి. మనం పచ్చడి మొత్తం కావాలంటే కూడా రోట్లో దంచుకోవచ్చు. ఇప్పుడు మనకు అంత టైం ఉండదు కాబట్టి మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. అది కూడా ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. పచ్చపచ్చగా దంచుకోవాలండి ఇవన్నిటిని కూడా. ఇలా దంచి ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోండి. గింజలు ముదురుగా ఉంటాయి. కొన్ని లేత చింతకాయలు అయితే మనకి ఇబ్బంది ఉండదు, కానీ కొద్ది ముదురు చింతకాయలు అయితే దీంట్లో ఉండే గింజలు బాగా మనకి త్వరగా రావండి. మనకి మిక్సీలో తిరగవు, బ్లేడ్లు అన్నవి పాడైపోతాయి. మిక్సీలో ఉండే బ్లేడ్లు అన్నీ పాడైపోతాయి. అందువల్ల మీకు ఈ విధంగా చూపిస్తున్నాను.
ఇప్పుడు పండు మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇది మిక్సీలో వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఈనెలన్నీ తీసి అలాగే గింజలు కూడా సెపరేట్ తీసేసుకొని ఈ విధంగా మిగిలిన మనకి చింత మనం దంచుకున్న ఈ చింతకాయల్ని దీంట్లో వేసేసుకోవాలండి. పులుపు బాగా ఉంటుంది, దానికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. మీకు పులుపు ఎక్కువైతే మరికొన్ని పండుమిర్చి వేసుకొని మనం మిక్సీ వేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా కొంచెం గింజలు లేకుండా చూసుకోండి. గింజలు ఉంటే ఏంటంటే గోగరన్న వేస్తుంది, దానివల్ల మీరు ఓన్లీ చింతకాయల గుజ్జు మాత్రమే దీంట్లో వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మనం సపరేట్ చేసేసి వేసుకోవాలండి. ఈ విధంగా చేసిన తర్వాత మనం దీంట్లో తగినన్ని వెల్లుల్లిపాయలు, కొన్ని పొట్టు తీయచ్చు, కొంచెం లైట్గా, కొన్ని తీయపోయినా ఏం కాదండి పొట్టు. అలాగే దీంట్లో మీరు కల్లులుప్పు దీంట్లో వేసుకోండి, రాళ్ళ ఉప్పు అంటారు కదా, ఈ ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కచ్చాపచ్చాగా కొద్దిగా మిక్సీ వేసుకోండి. ఈ విధంగా కావాలంటే మరీ మెత్తగా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. నేను కొంచెం ఇలా ఉంటే లుక్ బాగుంటుందని ఇలా మిక్సీ పట్టాను. ఇప్పుడు ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మీరు 2 కేజీలు తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడిని. అలాగే మీకు 1 కేజీ కావాలన్నా, 1/2 కిలో కావాలంటే తక్కువగా కూడా చేసుకొని మనం అప్పటికప్పుడు ఒక మనం డబ్బాలో తాలింపు వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుందండి. తడి లేకుండా చూసుకుంటే చాలు, తడి ఉంటే పాడైపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఈ పోపులోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, 1-8 స్పూన్లు వేసుకోండి. ఇలా పోపు వేసిన తర్వాత మనం దీంట్లో ఈ పోపు వేసే ముందు కొంచెం ఎండుమిర్చిని ఒక 2-3 వేసుకోండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే ఎవరు చేయొచ్చండి. ఓన్లీ పోపు దినుసులు వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసిన తర్వాత మినపప్పు 1 స్పూన్ వేసుకోండి, 2 స్పూన్లు కానీ, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. శనగపప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం మినపప్పు ఎర్రగా వేగితే బాగుంటుంది, ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మీరు జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకోండి. నేను అందాజ చెప్తున్నానండి, మరీ ఇంత క్వాంటిటీ అని ఏముండదు, మీకు తెలిసిపోతుంది. కొన్ని వేసుకోండి అన్నీ. జీలకర్ర కూడా 1 స్పూను, ఆవాలు 1 స్పూను, అలాగే దీంట్లో కరివేపాకు, పసుపు, ఇంగువ ఇవన్నీ వేసుకోవాలి. పసుపు మీరు పచ్చళ్ళలో కూడా మిక్సీ వేసేటప్పుడు వేసుకోవచ్చు. నేను కొద్ది పచ్చి వాసన వస్తుందని తాలింపులో వేసాను. కరివేపాకు, అలాగే ఇంగువ తప్పకుండా వేసుకోండి, ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఈ పోపు మనకి కొంచెం కలర్ మారిన తర్వాత మనం పండుమిర్చి, చింతకాయలు మిక్సీ వేసుకున్న దానికి వేసేసుకోవాలి. ఈ విధంగా వేగాలండి, మంచిగా వేయించుకోండి. లేదంటే మనకి పప్పులు అన్నవి వేగకపోతే కొంచెం మెత్తగా అయిపోతాయి పచ్చళ్ళు వేసిన తర్వాత. ఇప్పుడు మీరు ఈ పోపుని ఈ పండుమిర్చి చింతకాయల చట్నీలో వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు రెడీ అయిపోయింది చూడండి, మంచి స్మెల్ కూడా వస్తుంది పచ్చడి. ఇప్పుడు దీన్ని మీరు కంప్లీట్గా కలుపుకోండి. కావాలంటే మీరు పోపులో కూడా ఈ పచ్చడి వేసి ఒక మీకు పచ్చి వాసన వస్తుందని అనిపిస్తే కొంచెం 1-5 నిమిషాల పాటు వేయించుకోవచ్చు. అలా కాకుండా వేడివేడి పోపు కూడా దీంట్లో వేస్తే కూడా మనకి మంచి ఫ్లేవర్ అన్నది ఉంటుంది. అలాగే ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నా కొత్త ఛానల్ అండి, మరి కొంతమంది నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. ఆ రెసిపీ మీకు నచ్చినట్లయితే మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ అండి. మీ అందరి సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్ చేస్తాను.